Hi friends, welcome back to our channel. వరలక్ష్మి పండుగ వస్తుంది. మా ఇంట్లో ఇలా 10 ఇయర్స్ నుంచి నేను వరలక్ష్మిని ఇలా అలంకారం చేసుకొని పూజ చేసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో మీకు చూపిద్దామని ఈరోజు ఇలా రెడీ చేశాను. దీన్ని ఎలా చేశానో మీకు చూపిస్తాను ఈరోజు. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో. ఇలా ఈజీగా అందరూ రెడీ చేసుకోవడానికి ఈరోజు చూపిస్తున్నాను. ముందుగా ఇది నేను ఇంట్లో ఉండే శారీతోనే కట్టి చూపిస్తున్నాను. అమ్మవారికి కొత్త చీర తేవాలి ఎప్పుడు. ఇలా పింక్ శారీకి గ్రీన్ బార్డర్ ఉంది. ఇది ఇలా కాంబినేషన్ ఉండే బార్డర్ శారీస్ తీసుకోవాలి. ముందుగా పల్లూలో ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ముందుగా ఒక 5 కానీ 6 కానీ కుచ్చులు తీసుకునేసి పిన్ పెట్టుకోవాలి. ఈక్వల్గా దీన్ని మనం పండగ రోజు హడావిడిగా ఉంటాము, ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇలా కుచ్చులు సరిగా మీకు పట్టలేదంటే ఐరన్ బాక్స్తో కొంచెం ఐరన్ చేసుకోవచ్చు. బార్డర్ శారీస్ కాబట్టి మధ్యలో ఇంకో పిన్ పెట్టుకోవాలి. ఇలా ఒక 1 మీటర్ వరకు పళ్ళు రెడీ చేసుకోవాలి. ఇప్పుడేమో శారీ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని మధ్యకి ఇలా 2 ఫోల్డ్ వేసుకోవాలి. ఫుల్ శారీని లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకనేసి 2 ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చూసుకోవాలి. మనం కుచ్చులు పెట్టుకున్న వరకు ఇలా మిగిలి ఉండే శారీ మొత్తం 2 ఫోల్డ్లోనే ఉండాలి. ఇది మీకు సరే జరుగుతుంది అనుకుంటే మీరు పిన్ పెట్టేసుకోవచ్చు, గుండు పిన్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం శారీ కుచ్చులు పెట్టుకుంటాం కదా, అలాగే కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా మొత్తం శారీ ఒకేసారి పెట్టడానికి కుదరదు అనుకుంటే మధ్య మధ్యలో పిన్ పెట్టేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. పెద్ద శారీ కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్గా పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. పిన్ను కష్టంగా దూరుతుందనుకుంటే సూది దారంతో అయినా ఒక్కొక్కటి చేర్చుకొని టైట్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఒక టీపాయ్ పెట్టుకున్నాం, దాని మీద ఇలా ఒక క్లాత్, కానీ నేను బ్లౌజ్ పీస్ కొత్తది పెట్టాను. ఇదేమో పీట. ఇది రాగి చెంబు. ఈ చిన్న బిందికి నేను ఒక స్టిక్ కట్టాను టైట్గా, అందులో బియ్యం పోసాను. ఇప్పుడు ఈ శారీ తీసుకొచ్చి మనం వేసుండే పిన్నులోంచి ఒక థ్రెడ్ తీసుకొని టైట్గా కట్టుకోవాలి. ఇది మాత్రం చాలా టైట్గా ఉండాలి. ఇది నేను 2 విధాలుగా చూపిస్తాను. ఒకటేమో ఈ బిందుకే స్టిక్ పెట్టి ఎలా కట్టాలి, ఇంకొకటి కలసం చొమ్ముకి స్టిక్ పెట్టి ఎలా కట్టాలనేసి. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని కుచ్చులన్నీ ఇలా పక్కకు జరుపుకొని తట్టు టైట్గా కట్టాలి. కింద కుచ్చుల్ని సమంగా తీసుకొని ముడతలన్నీ తీసుకొని నీట్గా పెట్టుకోవాలి.
ఇదేమో అమ్మవారి ముఖము, దీన్ని ఇలా టెంకాయకి కట్టుకుంటున్నాను. మనం పూజ చేసేటప్పుడు అయితే ఈ టెంకాయకి పసుపు రాయాలి. ఇది నేను మీకు చూపించడానికి కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇదేమో కలశం చెమ్ము, దీనికి కూడా స్టిక్ పెట్టాను. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇలా మామిడాకులు పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ కలశంలో వాటర్ పోసాను, అందులో కూడా కొన్ని పదార్థాలు వేయాలి పూజ టైంలో. ఇప్పుడు ఈ శారీ కింద స్టిక్కి ఎలా కట్టాలో ఫస్ట్ చూపిస్తాను. స్టిక్ కనిపించకుండా మనం పెట్టుకున్న పళ్ళుని వెనక నుంచి ఇలా ముందుకు తీసుకున్నాను. మళ్ళా ఇక్కడ ఒక పిన్ పెట్టాలి. ఈ పైన చొమ్ములో వాటర్ పోసున్నాను కదా, అందులో మనకి తమలపాకులు కానీ ఇలా మామిడాకులు కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిక్కి చాలామంది గాజులు అడుగుతుంటారు, ఇలా గాజులు వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉండే నగలు అలంకరించుకోవచ్చు. నేను ఒక హారం వేశాను. ఇదేమో నడుముకు వడ్డాణం లాగా పెడుతున్నాను. ఇది గాజులు ఇంకా ఉంటే మన గోల్డ్ గాజులు ఇలా నేను కిరీటం లాగా పెడతాను. ఇవేమో జుంకాలు. జుంకాలు అలా నిలబడవు కాబట్టి ఇలా థ్రెడ్తో కట్టుకోవాలి. ఇప్పుడు వెనకాల నుంచి ఇలా పెట్టేసామంటే సేమ్ మన జుంకాలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు మన దగ్గర ఉండే పువ్వులతో అలంకరించుకోవాలి. ఇవి మా ఇంట్లో వచ్చిన పువ్వులే, ఇలా హారం వేసుకున్నాను. ఇది ఒక విధానము. ఇప్పుడేమో పైన ఉండే స్టిక్కి ఎలా కట్టాలో చూపిస్తాను. ఇలా శారీ వెనకాల నుంచి తీసుకొని మనం శారీకి పళ్ళు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకొని దాన్ని మళ్ళీ వెనక నుంచి ఇటువైపు ఉండే స్టిక్ ద్వారా ముందుకు తీసాను. ఇప్పుడు కుచ్చులన్నీ సరిగా పెట్టుకొని స్టిక్ కనిపించకుండా పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నగలతో అలంకరించుకోవాలి. ఇలా చాలా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ఒక రెండు రోస్ పెడుతున్నాను. ఈ హారం ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే పైన నుంచి కూడా ఇలా కిందకి వదలొచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు పూలు. అమ్మవారికి ఇప్పుడు పసుపు గంధంతో కలిపిన బొట్టు పెడుతున్నాను, కుంకుమ. ఇక్కడేమో గంధం పెడుతున్నాను. 5 కానీ 9 కానీ ప్రసాదాలు చేసి పెట్టాలి. చూసారు కదండి అమ్మవారిని ఎలా రెడీ చేశాను. ఇలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. స్టెప్ వైజ్ చూపించాను అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి, నేను వివరంగా చెప్తాను. ఇంకా ఈజీ స్టెప్లో అంటే బ్లౌజ్ పీస్లో కూడా మనం చిన్నగా కూడా రెడీ చేసుకోవచ్చు. అది కావాలంటే మీరు అడిగితే నేను అది కూడా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఐదు కానీ తొమ్మిది కానీ రకాల పిండి వంటలతో పదాలు చేయాలి.